హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా టేస్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేను చాలా వరకు పల్లెల్లో అంతా మనం పనికి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు తొందరగా అయ్యే రెసిపీ అన్నమాట ఇది. సో ఫస్ట్ అయితే పల్లీలు అన్నిటిని కూడా ఇలా బాగా వేయించుకోవాలి దోరగా. ఇది చట్నీ పేరు ఏంటి అంటే, నేను ఈ పల్లీల్లోకి కాంబినేషన్గా మామూలుగా చట్నీ అంటే మనం ఏం చేస్తాం, ఇదేంటి చింతపండును వేస్తాం, కానీ నేను ఇక్కడ చింతొక్కని అంటే స్టోర్ చేసుకున్నాం కదండి మనము పల్లెల్లో, వాళ్ళకైతే తెలిసి ఉంటుంది చింతొక్కని. నేనైతే ఇక్కడ ఇందులో తీసుకున్నాను అన్నమాట. తీసుకొని దీని కాంబినేషన్గా రెండింటి కాంబినేషన్గా చేస్తాను. అసలు అయితే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి, అంత బాగా ఉంటుంది, అంత అత్యద్భుతంగా ఉంటుంది. తోటల్లో చేనులలో తింటే కనుక ఇంకా అసలు దీనికి సాటి ఇంకొకటి రాదన్నట్టు. రైస్లో కానీ తీసుకోవచ్చు, లేదంటే ముద్దలో కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించేసుకున్నాం కదా, అలాగే మనం కారం ఎంతైతే తీసుకుంటామో అంత అన్నీ పచ్చిమిరపకాయలు, ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పచ్చిమిర్చిని. ఇప్పుడు చింతొక్క అన్నప్పుడు అది కాస్త పులుపు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కాసిని కొద్దిగా మిరపకాయలు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. పులుపు అనేది అంత ఎక్కువ డామినేషన్ కాకుండా కొద్దిగా అక్కడక్కడ కారం కూడా బాగా తగులుతుంటుంది అన్నమాట నోటికి రుచిగా. సో అదన్నమాట. ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా వేయించేసాము, పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. సో వీటిని కూడా ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఏమేమి వంటలు చేస్తారు నాకు ఇవాళ ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీరు ఏం వంట చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరు కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లాస్ట్ ఎండింగ్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే ఒక వెల్లుల్లిపాయ మొత్తం అంతా కూడా ఒక గడ్డ వెల్లుల్లి గడ్డ అంతా కూడా నేను వలిచి పెట్టుకున్నాను అన్నమాట పొట్టు తీసి. సో ఇవి వీటిని చింతొక్కు ఇదేనండి చింతొక్కు. దీనిలోకి వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, పచ్చిమిర్చి నేను సాల్ట్ వేయట్లేదు. సాల్ట్ ఎందుకు వేయట్లేదు అంటే మామూలు చింతపచ్చడి చేసేటప్పుడే చాలా వరకు అందులో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. సో అందుకనేసి నేను వేయట్లేదు. ఇప్పుడైతే ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరి ఇంకొకసారి అది బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. సో మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే గట్టిగా కావాలంటే గట్టిగా, లేదంటే మామూలు రైస్లోకి అయితే రైస్లోకి, ఈ విధంగా అన్నమాట వేసుకొని మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఎంత బాగా మిక్సీకి నేనైతే వేసేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, అంత మెత్తగా కూడా గ్రైండ్ చేయకండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే పోపు అయితే పెట్టేసుకున్నాను. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.